హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి చూడండి వాళ్ళు తప్పకుండా చూడండి ఈరోజు నేను గార పట్టిన పళ్ళ కోసం మంచి టిప్ చూపిస్తున్నానండి మనం మామూలుగా పళ్ళు కలర్ చేంజ్ అయితే వీటిని పాలిష్ పెట్టించుకోవడం అలా చేస్తూ ఉంటాము దానివల్ల పళ్ళ మీద ఉన్న ఎనామిల్ పోతుందండి పళ్ళు సెన్సిటివ్ అయిపోతాయి అలా కాకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటే ఇలాగా చేసుకున్నామంటే పళ్ళు కూడా దెబ్బ తినకుండా ఉంటాయి అలాగే పళ్ళు వైట్గా వస్తాయి దీనికి పెద్దగా ఏమీ అవసరం లేదండి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు చూసారా ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ ఏనండి ఒకటి వచ్చేసి కొబ్బరి నూనె అండి అలాగే ఒకటి వచ్చేసి పసుపు ఇవి రెండు కూడా మన ఇంట్లో ఉండేవే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె తీసుకొని అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని థిక్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారా ఇలాగా థిక్ పేస్ట్ లాగా చేసుకొని దీన్ని మనం బ్రష్ చేసేటప్పుడు దీన్ని పేస్ట్ లాగా యూజ్ చేసుకోవాలి అంటే మన బ్రష్ని ఇందులో డిప్ చేసి దీంతోటి కనుక వారంలో మూడు సార్లు బ్రష్ చేశామంటే మన పళ్ళు వైట్గా వస్తాయండి ఎంత గార పట్టినా అంటే కాఫీ టీలు ఎక్కువగా తాగడం వల్ల పళ్ళు అనేవి కలర్ చేంజ్ అవుతాయి కదా ఇలా వాడి చూడండి మీకు పళ్ళలో వచ్చిన చేంజ్ అనేది మీకే అర్థమవుతుంది ఈ టిప్ మీకు ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్